తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ప్రజ్ఞా కళాశాలలో జర్నలిజం పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కరి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పడిన సమావేశంలో అనుపర్తి మీడియా హౌస్ గౌరవ అధ్యక్షులు ఎం సోమిరెడ్డి ఎన్టీవీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ప్రజ్ఞ కళాశాల విద్యార్థులకు జర్నలిజం పై పాత్రికేయ సోదరులు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కర్రి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటారని, దేశం మనుగడకు నాలుగవ స్తంభంలో పాత్రికేయ సోదరులు ఉండటం జరుగుతుందని అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సోమిరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు రాసే వార్త నిజానికి ప్రతిబింబంలా ఉండాలని, రాసేవారి మనోభావాలు వార్తపై చూపరాదని అంటూ పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంబటి వెంకటకృష్ణారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ గోవిందరాజులు, బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పలివిల ప్రసాద్, కర్రి లావారెడ్డి, కార్యదర్శి ఆర్ సురేష్, ఉప కార్యదర్శి జి రఘు, ట్రెజరర్ ఎస్ శ్రీనివాస్, జాయింట్ ట్రెజరర్ జి వీరభద్రారావు తదితర యూనియన్ సభ్యులు, ప్రజ్ఞ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యవాళ్ళు స్పందించడం, వాళ్ళు మన నష్టాన్ని ఆదుకోవాలని చెప్పి భర్త పిల్లలందరూ ఎలా ఉద్యమం చేసి ఆయన అధిక బయటపడేసింది. ఆర్థిక పరిస్థితి బయటపడ్డంటే ఆరోగ్యం బయటపడిన తర్వాత జీవనాధారం కావాలి కాబట్టి అప్పుడు శ్రీనివాస్ గారు యాభై రాష్ట్రాన్ని మా స్కూల్లో పంపండి, మా స్కూల్లో పెట్టుకుని ఆయన మేము చూసుకుంటామని చెప్పి ఈరోజుకి ఆయనకి జీవితం ఒకటి నాకు ప్రసాదించింది. అంటే అది మానవత్వం. అంతేనే కాకుండా మాకు వాళ్ళ కూడా ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ కనిపించి రోజు స్కూల్లో నిరాశమైన ఫ్యామిలీ మనకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెడతాను. అప్పొక్క రోజు ఎవరో ఒకరి నుంచి స్పాన్సర్ చేస్తారు. అప్పటి నుంచి జీవితం ప్రసాదించుకోవడమే కాకుండా ఎంతో మందికి ఆటలు చేసుకున్నాడని చెప్పి మనందరికీ తెలియాలని ఒక మాటగా చెప్తూ ఇప్పుడు అదే నమస్కారం అలంపెట్టి కవిత్వ రాయకుండా అలము అనగా నాగలు పెట్టి భూమి సాధి చేయకుండా పోతన్న గారు ఎన్నతో పెట్టిన విద్య అట్లాగే మీడియా పాత్రికేయులందరికీ కూడా సభాముఖంగా తెలియజేసింది ఏంటంటే ఇప్పటి వరకు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు ప్రభుత్వానికి ప్రజలకు ప్రథమంగా మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు మనం ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము ఈ మండలం అనుకునే కాబట్టి ఈ మండలంలో ఈ అసోసియేషన్ ఎందుకు మీకు ఎందుకు అవసరం ఇది అన్నదే ఫస్ట్ మనం తెలుసుకుందాం. దాని గురించి మనం చర్చించుకుందాం. మీడియా అన్నది కత్తి మీద సమలండి, ఎందుకంటే మనం కత్తి మీద నడుస్తున్నాం. ఏ అడుగు తేడా పడినా మనం కాల్ తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రపంచానికి అర్థం మీడియా, ఈ ప్రపంచానికి అర్థం మీడియా అంటే ఒక వార్తని లేదా ఒక విషయాన్ని ప్రతిబింబంగా తీసుకొచ్చి చూపిస్తాం. అంటే మీడియాలో సూక్ష్మమైన విషయం ఏంటంటే ఆ ప్రతిబింబాన్ని మాత్రమే చూపించాలి. మనం మన యొక్క భావాలను చూపిస్తే అది నిజమైన వార్త కాదు. అక్కడ ఒక విషయం జరిగింది, దాన్ని ప్రతిబింబం దాన్ని యాజిటీస్గా తీసుకొచ్చి అందించగలగాలి. మన యొక్క భావోద్వేగాలు ఒక రకంగా ఉంటాయి, కానీ ఆ వార్తలో దాన్ని చూపిస్తే అసలైన నిజాన్ని మనం ప్రజలకు అందించలేము. ఎందుకంటే మన భావోద్వేగాలు వేరు, వార్త వేరు. అంచేత ఆ విషయాన్ని మనం యాజిటీస్గా తీసుకొచ్చి ప్రజెంట్ చేసేటప్పుడు అనేకమైన శత్రువులు మనకు ఉంటారు. ఎందుకంటే ఆ విషయం వల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు, లబ్ధి పొందే వాళ్ళు ఉంటారు. ఈ లబ్ధి పొందే వాళ్ళు ఎలా ఉన్నా నష్టపోయే వాళ్ళు మాత్రం మీ మీద కక్ష కడతారు. మీరు వ్యక్తిగా పోరాటం చేసిన చెప్పు మీరు వాళ్ళ చేతిలో ఇబ్బంది పడతాం తప్పదు. అదే సంఘటిత శక్తిగా పోరాటం చేయాలి, అది మీడియా యొక్క శక్తిని పెంచుద్ది. అంచేత మనకి ఈ యూనియన్లు అవసరం.
అంటే యూనియన్ లేకుండా నేను సింగిల్ గా చేస్తాను అన్న మన జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. మీరు చాలా సార్లు మేము గమనంగా ఉన్నాం వాళ్ళ యొక్క భావాలు, అంటే వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి. కానీ జర్నలిస్టు తన వర్క్లో నిజాయితీగా పనిచేసినప్పుడు అనేక సవాళ్ళు ఎదుర్కొంటాడో దానికి అతని యొక్క ఒక్కడ శక్తి సరిపోదు. ఎందుకంటే ఎవరికైనా సమస్య ప్రపంచాన్ని చూసేటప్పుడు సమస్య తక్కువగా కనిపిస్తుంది, తన మీద వచ్చినప్పుడు మీడియా ఆల్రెడీ మా విద్యార్థి చెప్పిందండి, మీడియా అంటే ప్రజల్లో చైతన్యాన్ని తీసుకోవాలి. ఏంటంటే ప్రజలలో చైతన్యాన్ని తీసుకోవాలి. సో ప్రజలు అంటే మీడియా మిత్రులు మీరు ఉన్నారు, యాజమాన్యం మేము ఉన్నాము, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ కలిపి ప్రజలు అంటారు. ప్రజల్లో చెడు ఉంది, మంచి ఉంది. చెడుని మంచి వైపు నడిపించడానే జర్నలిజం మీడియా అంటుంది. అంటే చెడును గుర్తించి వాళ్ళు చేసే చెడును వాళ్ళకి తెలియజేసి మంచి వైపు నడిపించడానే జర్నలిజం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బికోర్ మండలంలో మీడియా ప్రతినిధులు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని దానికి గౌరవ అధ్యక్షులు అధ్యక్షులుగా కొంతమంది సభ్యులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సభావేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ బిక్కవోరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మంచి కార్యకలాపాలకు సంబంధించిన వరకు మీడియా మిత్రులు ఈ యొక్క కృషిని నెరవేరుస్తారని ఆశిస్తూ సో నాకు ఈ అవకాశం కలిగించినటువంటి అయినా ఈ మా యూనియన్కి ప్రేరేపించింది అందరూ ఒక విధంగా ఒక యూనియన్గా ఉండాలని ముందు నడిపించింది ఆయనే, దాన్ని అధ్యక్షులు చేశారు. అలాగే ఎప్పుడు మాట్లాడలేదమ్మా, పెంత రాయడం తప్ప మాట్లాడితే ఇప్పుడు నేను తక్కువ మాట్లాడతాం, అది కానీ కొంచెం తర్వాత రావచ్చు. అయితే జర్నలిజం అంటే జనానికి నిజాయితీగా అందించడం జర్నలిజం. ఇప్పుడు మీకేట స్టూడెంట్స్ అందరూ కొంతమంది కొంచెం డల్గా ఉన్నారు, జర్నలిజం ఎందుకు చెప్పాలంటే ఈ వయసులో భవిష్యత్తు పిల్లల భావితరాల భవిష్యత్తు తరగతి గదుల్లోనే మొదలవుతుంది అని ఒక మహాకవి అన్నారు. భావితరాల భవిష్యత్తు తరగతి గదుల్లోనే మొదలవుతుందని, అందుకని మంచి చెడు నిర్దేశించేది తరగతి గదులే అందు గురించి అని చెప్పేసి మీకు ఈ విషయం చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే జర్నలిజం నాలుగో స్తంభం అంటున్నారు జర్నలిజం, కరెక్టే. జర్నలిజం వృత్తి ఎలాంటిదంటే జీతభత్యాలు లేని వృత్తి ఉద్యోగం జర్నలిజం. జీతభత్యాలు ఏమి ఉండవు, సొంత డబ్బులతోని సొంత ఒకప్పుడు ఎప్పుడో పూర్వం ఎప్పుడో ఎంత అని చెప్పి జీతం ఇచ్చేవారంట, క్రమేపీ అని పోనీ ఇప్పుడు మన సొంత డబ్బులతోనే చేయవలసిన పరిస్థితి వచ్చింది. అయితే నేను ఈ సభాముఖంగా ప్రిన్సిపల్ గారు కోరేది ఏంటంటే, మా జర్నలిస్టు పిల్లలు ఎవరైనా వస్తే కొంచెం మా జర్నలిస్టు పిల్లలకి ఏదైనా కొంచెం పీస్ కన్సెన్స్ ఇస్తే బాగుంటుందని నేను కోరుకోవడం జరుగుతుందండి. అదే అంత 50% మిమ్మల్ని మనం అడగలేం కదా. అలాగే మీ పిల్లలు అందరూ జర్నలిజం గురించి మాత్రమే చెప్పారు, మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టేదను. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ గురించి నేను ముక్కలు చెప్తాం అనుకుంటున్నాను. సెల్ వాడుతున్నారు చాలామంది, సెల్లలు వాడుతున్నారా? ఆ సెల్ల గురించి మీకు కొన్ని రెండు విషయాలు కూడా చెప్తాను. సెల్ వాడండి, దాన్ని ఎలా వాడాలంటే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి, మీ ఉపయోగం కోసం మాత్రమే వాడండి. నేను ఎక్కువ బోర్ కొట్టించలే కంగారు వాడకండి, సెల్లలు మీ ఎంత అవసరమో అంతవరకు వాడండి. మంచి చెడు ముందు ప్రతి ఒక్కరూ గ్రహించవలసింది మంచి చెడు, అది మాత్రం గ్రహించి సెల్లలు వాడండి. ఇంకా ఈ జర్నలిజం గురించి రెండు ముక్కలే చెప్తాను. పేద ప్రజలకి న్యాయం అందనే పక్షంలో పేద ప్రజలకి న్యాయం అందేలా చూడటమే మా జర్నలిజం యొక్క జర్నలిస్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మీ దృష్టిలో ఎవరైనా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కో లేకపోతే ఎవరికైనా ఎప్పుడైనా
ఏదైనా అన్యాయం జరిగింది లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉన్నారో అన్యాయంగా జరిగింది అంటే మీరు ఎప్పుడైనా సరే మా దృష్టికి తేగలిగితే దాన్ని మా వంతు కృషిగా మేము చేసి మేము ఏదైనా కృషి చేసి వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరిగేలా మాత్రం పోరాటం జరుగుతుంది అంటే అంత మించి నేను చెప్పేది ఏమీ లేదు।